Guys, welcome to Eswari Day. Now friends, you already video lo manu oka making art ante oka art making gurinchi ayithe oka telusukuntam friends. Aa art making mee pakkane undi chudandi chala chala excellent art anamata. Ee art ela making cheyalani ee video ni meeku full ga chudandi varaithe telusukochu friends. Time waste cheyakunda video ni full ga chudandi. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చాట్ అయితే తీసుకుంటాము. ఈ చాట్ని డబుల్గా అయితే ప్రెస్ చేసి దీన్ని ఫుల్గా కట్ చేసేద్దాం. ఈ వన్ లేయర్ ఈ వన్ లేయర్ ఈ వన్ లేయర్ కట్ చేసుకుందాం. టూ చార్ట్స్ అనే కదా ఒక చార్ట్లో దీంట్లో ఒక చార్ట్ పెట్టేద్దాము. ఈ చార్ట్ మీద యూజ్ చేద్దాము. యూజ్ చేసి ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మనకి ఒక లేయర్ అనేది ఒక స్టిఫ్నెస్ అనేది దీంట్లో రావాలి కాబట్టి మనం దీన్ని ఒక ఫ్రేమ్ లాగైతే మనం క్రియేట్ చేయాలన్నమాట. ఫ్రేమ్ లాగా ఈ సైడ్లో ఉన్న సైడ్లో అదే మాదిరి ఈ సైడ్ ఫ్రేమ్ టైప్లో చూసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రేమ్ టైప్లో చూసుకొని ఇక్కడ నుంచి ఇంతవరకు తీసుకుంటాము. స్టాప్లర్ పిన్ ఉంటే స్టాప్లర్ పిన్తో, లేకపోతే టేప్ ఉంటే టేపు, లార్జ్ సైడ్ ఫోర్ సైడ్స్ అయితే మనం అటాచ్ అయితే చేసేస్తాము. ఇప్పుడు స్టాప్లర్ పిన్ అయితే దీన్ని మనము పిన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలాగా ఈ ఇక్కడ స్టాప్లర్ పిన్ను మనం ఫోర్ సైడ్స్ అనేది కొట్టాలి. ఇక్కడ కొట్టాము. ఇప్పుడు మనకి టోటల్గా చూస్తే ఒక ఫ్రేమ్ లెక్క, ఐ మీన్ ఒక ఒక స్టిఫ్నెస్ అయిన ఒక ప్యాడ్ లెక్క మనకైతే ఉంది ఫ్రెండ్స్. ఇంకా దీన్ని ఈ స్టాప్లర్ పిన్స్ని కవర్ చేయడానికి మనం ఒక బ్లాక్ టేప్ అయితే యూజ్ చేసుకుంటే అది ఒక ఫ్రేమ్ టైప్లో తెలుస్తుంది మనకి. అది ఫైనల్గా చూద్దాము ఆ ఫ్రేమ్ అనేది. ఫస్ట్ ఇప్పుడు దీంట్లో మనం ఆర్ట్ అనేది డిజైన్ చేస్తాము. దానికి మనకి కావాల్సింది ఈ బ్లాక్. మనం మామూలుగా దీన్ని ఎక్కడ యూస్ చేస్తామంటే బండ్లు కానీ దేనికన్నా బ్లాక్ పెయింటింగ్ అయితే యూస్ చేస్తాం. తర్వాత అయితే ఈ మార్కర్ ఫ్రెండ్స్, ఇలాంటి మార్కర్ అంటే వైట్నర్ అనమాట. ఈ వైట్నర్ అయితే మీకు ఉంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది లాస్ట్లో ఎందుకు యూస్ఫుల్ అవుతుంది మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు తర్వాత మనకి కావాల్సింది ఓకే. నెక్స్ట్ అయితే మనకి ఈ ఆక్ అయితే కావాలి ఫ్రెండ్స్. ఈ ఆక్ ద్వారా మనం అంటే ఆర్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలాగ చాట్ ఎత్తుకోవాలి. ఇలాగ మన అరేంజ్మెంట్ అయితే ఇలాగ చేసుకోవాలన్నమాట. టోటల్గా అరేంజ్మెంట్స్ అంటే ఇలాగ చేసుకోవాలి. ఒక లీఫ్ మాతో ఒక ఫ్లవర్ పాట్ మాదిరి చేసుకోవాలి. గ్యాప్ దగ్గరికి రావాలి. ఏం పెట్టరాము ఇలాగా ఓకే. ఇలాగ అరేంజ్మెంట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అరేంజ్మెంట్ చేసుకున్నాక తర్వాత దీన్ని ఇప్పుకోవాలి. ఐ మీన్ మనం స్ప్రే బ్లాక్ స్ప్రే అనేది కింద పడిపి దీని మీద అయితే ఫుల్ అంటూ స్ప్రే చేయాలి. Thank you.
పైన సైడ్లో కొట్టు, దాని పైన కొట్టు. పైన సైడ్లో కొట్టు, దాని పైన కొట్టు. ఫుల్ స్ప్రే చేసాక ఈ ఆకు మీద ఫుల్గా స్ప్రే అనేది అయిపోయాక మనం ఒక 10 మినిట్స్ అనేది దీన్ని ఫుల్గా ఆరిపోవాలన్నమాట. ఆరిపోయాక దీనికి మనం ఒక ఫ్రేమ్ అనేది మనం మామూలుగా అన్నిట్లో వచ్చి ఫ్రేమ్ అయితే చేయించుకోవచ్చు, లేకపోతే దీనికి ఒక ఫ్రేమ్ అనేది మనమే క్రియేట్ చేయొచ్చు. దానికి ముందు ఇది ఆరను ఆరి ఒక 10 మినిట్స్ తర్వాత చూపిస్తాం. ఒక క్రియేటివిటీ అయితే మనకి దొరికింది ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు దీనికి మనం ఒక ఫ్రేమ్ అయితే మనం క్రియేట్ చేయాలన్నమాట. దీనికి అది ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాము. Thank you.
ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని టెక్ వీడియోస్ కోసం మర్చిపోకుండా ఈశ్వరి టెక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ బటన్.